ఎచ్చెర్ల మండలం నుంచి సైకిల్ యాత్ర మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అక్కడ కుంభమార్పు చేయాలన్న ఆలోచనతో చేశారు. పొంగనూరుకి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి సంఘటన మనం అందరం కూడా వీడియో రూపంలో చూసాం. అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎంత అధికార మదం కాకపోతే మన కార్యకర్తలు అందరూ కూడా జెండాలు కట్టుకున్నారని, సైకిల్ కి పసుపు చొక్కా వేసుకున్నారని, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు మానం వాళ్ళు అక్కడ టీ తాపులు సేద తీర్చుకుంటూ ఉంటే వాళ్ళని నది రోడ్డు మీద నిల్చోబెట్టి నగ్నంగా బట్టలు ఇప్పించి మరీ చేసి అవమానపరిచి శ్రీకాకుళం నుంచి వచ్చి ఏ తీరుతారా అనే మాట మాట్లాడి మన అందరికీ కూడా ఎంత అవమానపరిచారన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మాటలు ఏదైతే మాట్లాడారో అది కేవలం ఆ కార్యకర్త వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తది కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రతినిధి మంత్రి ఏమైతే ఉన్నాడో ఆయన పోషిస్తున్నటువంటి వ్యక్తులకి ఆ రకంగా వాళ్ళందరికీ కూడా గోండాయిజంతో రౌడీయిజంతో ప్రోత్సహించి తెలుగుదేశం పార్టీ లేకుండా చేయాలని అంత మద్ది మీరు చేసినటువంటి కార్యక్రమానికి మనం అందరం కూడా రేపు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకే విషయం గుర్తు పెట్టుకోండి, శ్రీకాకుళం నుంచి ఏం పీకడానికి వచ్చారు కదా అన్నారు కదా, జగన్ మోహన్ రెడ్డిని పీకుతాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పీకుతాం, ఒక్కటి కూడా మొదలకుండా మీ తాలూకా కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తామనేది మనం అందరం కూడా గట్టిగా చెప్పాల్సినటువంటి సమయం వచ్చింది. కాబట్టి దయచేసి ఆ సంఘటన ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి, ఆ సంఘటనని ఖండించాలి, ఆ సంఘటన మరొకసారి జరగకుండా చూడాలి.